చూస్తే ఒక 12 ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్. 14-19లో 6 పైసలు ఎలక్షన్ డ్యూటీ వేశాం, అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు. రెండోది వాటర్ ట్యారిఫ్ అధ్యక్ష, ఆ రోజు 1 కిలో లీటర్కి 40 రూపాయలు ఉంటే 120 రూపాయలు చేశారు. శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే 475 రూపాయలకు అమ్ముకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జెస్ 6 నుంచి 8 పైసలు 2.6 నుంచి 2.7 వరకు పెంచారు. ఫిస్కల్ డెఫిషిట్ 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు పెంచారు. డెట్ టు జిఎస్టిపి రేషియో, మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టిపి రేషియో కంపేర్ చేస్తే అప్పుడు 44 ఉంటే ఇప్పుడు 53% పెరిగింది. ఇన్ఫ్లేషన్, దీనివల్ల ఇబ్బంది అయ్యేది పేదవాళ్ళు బాధపడతారు. 4.5% ఉంటే 19-24 మధ్యలో 6.2% నమోదైంది. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే 1,44,336 రూపాయలు పెరిగింది. అప్పు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదే మరియు అధ్యక్ష మీరు ఇంకో పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 13.2% ఉంటే తెలుగుదేశం సమయంలో వీళ్ళు వచ్చిన తర్వాత 9.5% తగ్గింది. అంటే ఆదాయం తగ్గిపోయింది, వ్యక్తిగత ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అనేక విధాలుగా అస్తవ్యస్తంగా. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% ఉంటే అది 6.8% తగ్గిపోయింది. పర్ క్యాపిటా కన్జంప్షన్ 9% ఉంటే 2% పడిపోయింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 288 యూనిట్లు ఆ రోజు ప్రొడక్షన్కి వస్తే అవి 80కి తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇండికేటర్స్ అన్నీ మనం జిఎస్టీపీతో ఎప్పటికప్పుడు మెజర్ చేస్తాం, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ కింద. అగ్రికల్చర్ల అధ్యక్ష 16.6% తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రోత్ రేట్, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ అగ్రికల్చర్. మేము వ్యవసాయం చేసాం, పొడిచాం పొడిచాం అంటారు, ఏం పొడిచారు మీరు? మీరు వచ్చకుంది 10.5% తగ్గిపోయింది, దగ్గర 6.1% తగ్గిపోయింది. సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇంకో పక్క ఇండస్ట్రీ 11.9 ఉంటే అది 11.8 ఉంది. సర్వీసెస్ 11.9 ఉంటే 10.2 పడిపోయింది. మొత్తం అగ్రికల్చర్ కానీ అన్ని కలిపితే అధ్యక్ష ఓవరాల్గా 13.5% గ్రోత్ రేట్ 5 సంవత్సరాలు. వీళ్ళు వచ్చిన తర్వాత 10.6% తగ్గింది. అంటే ఈ 3% తగ్గితే దీని ఇంపాక్ట్ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చే గ్రోత్ రేట్ 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇంకొక పక్క రాష్ట్రానికి వచ్చే ఆదాయం 13.5% పెరుగుంటే 76,195 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది. 76,000 కోట్ల రూపాయలు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చునో అది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కంపేర్ చేసేవాడిని. హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంది, ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు. ఈ జనాభా కారణంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే ఆదాయం పెరగాలని ఆలోచించి ఎప్పటికప్పుడు ముందుకు పోయేవాళ్ళం. అందుకని 2018-19లో జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. 17,000 కోట్ల రూపాయలు ఆదాయం ఎక్కువ, జిఎస్టిపి ఎక్కువ ఉండేది,
62,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చిందంటే, జిఎస్టీపీ వచ్చే పరిస్థితి వచ్చిందంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి, మీ అరాచకం కాకపోతే ఏంటి, మీ అవినీతి కాకపోతే ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్కన దిశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే 18-19లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటికే 55,000 రూపాయలు తక్కువ ఉంది మనకు. అంత మునుపు ఇంకా ఎక్కువ ఉండేది, తగ్గించుకుంటూ వచ్చాం. తెలంగాణ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. అందుకనే మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తే 55,000 రూపాయలు వ్యత్యాసం తీసుకొచ్చాం. ఈరోజు దశ 23-24,14,000 55,000 డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది. అంటే వీళ్ళే కానీ ఉండుంటే ఇంక ఈ రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్ళిపోయి ఉండేది. అంటే ఒక తలసరి ఆదాయం పెరగలేదు, జిఎస్టిపి పెరగలేదు, వ్యవసాయం అభివృద్ధి కాలేదు, అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే, నేను బటన్ నొక్కానంటే బటన్ నొక్కడం ఆన్సర్ అని అడుగుతున్నా. బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి. ఇంకో పక్క ఇవన్నీ అధ్యక్ష ఏమైనాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ రాలేదు రాష్ట్రంలో. మొత్తం ఇండస్ట్రీస్ అంతా రాష్ట్రం నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పేట్రియాటిక్ ఫీలింగ్తో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో పెట్టారు. ఇది నా జిల్లా, నేను పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోయి వేరే రాష్ట్రాలను చూసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మీ దుర్మార్గం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇంకో పక్కన దిశ అమరావతి, పోలవరం, ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి.